స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సర్వోన్నతుని వాక్కులు అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనం ధ్యానం చేసే వాక్య భాగాన్ని చదువుకుందాం. మధుర దినవృత్తాంతాల గ్రంథం 17:16 నేను చదువుతున్నాను. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను. దేవా, యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ముద్రించి మనందరినీ సమృద్ధిగా దీవించనిగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, చాలా చక్కని వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. రాజైన దావీదు యెహోవా సన్నిధికి వచ్చాడు, యెహోవా సన్నిధిలో కూర్చున్నాడు, ప్రశాంతంగా దేవునితో మాట్లాడుతున్నాడు, అంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు అని అంటే అర్థం ప్రియమైనవాడు అని అర్థం. మనం దేవునికి ప్రియమైన వారిగా ఉండాలి. యేసుక్రీస్తు గురించి తండ్రైన దేవుడు ఒక సాక్ష్యం చెప్పాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అని. అలాగే మనం దేవునికి ప్రియమైన వారుగా ఉంటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు, దానియేలును కూడా ఇలా అంటాడు, దానియేలు నీవు నాకు బహుప్రియుడివి. అవును, దేవునికి ప్రియమైన వారుగా అలనాడు భక్తులు ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా దేవునికి ప్రియమైన వారుగా ఉండాలి. దావీదు దేవునికి ప్రియమైన వాడుగా ఉన్నాడు. ఆ విషయం మనకు తెలుసు. తన యొక్క జీవితాన్ని పరిశీలిస్తే రాజైన దావీదు ఎప్పుడూ కూడా దేవునికి అనుకూలంగా ఉన్న అనుభవాలే. దేవునికి స్తోత్రం. అందుకే నా హృదయాంశుడైన మనుష్యుడు అని దావీదు గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు. దేవుని హృదయాంశరంగా బ్రతికినవాడు, దేవునికి ఇష్టుడుగా ఈ లోకంలో అతను ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని హృదయాంశరంగా, దేవునికి ఇష్టులుగా, దేవునికి ప్రియమైన వారుగా యేసునామలో మనం ఉందుముగాక. ఆమేన్. గమనించండి, ఈ దావీదు యెహోవా సన్నిధికి వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాడు. నిజంగా దేవుని సన్నిధిలో తప్ప ఎక్కడా ప్రశాంతత లేదు. ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా అంతా అలజడి, అంతా గలిబిలి, గందరగోళం. ఎక్కడ ప్రశాంతత నీకు దొరకదు, ఒక దేవుని సన్నిధిలోనే ప్రశాంతత. అందుకే రాజైన దావీదు దేవుని సన్నిధికి వచ్చాడు, ప్రశాంతంగా కూర్చొని దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధి అంటే దావీదుకి మక్కువ ఎక్కువ. అందుకే అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. అలాంటి అనుభవం, అలాంటి అనుభూతి మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు, నిజంగా ప్రతి మనిషికి దేవుని సన్నిధిలోనే కావాల్సినన్నీ ఉన్నాయండి. దేవుని సన్నిధిలోనే నిశ్చయంగా నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఈ మాట నమ్ము, నమ్మదగిన మాట. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియులారా, 84వ కీర్తన 10వ వచనంలో ఒక చక్కని మాట మనం చూస్తాం. నీ యావరులో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే శ్రేష్టమైన అనుభవంలో నువ్వు ఉన్నట్టే. ఎంత మంచి మాట అండి. నువ్వు అలాగ దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నావా, లేక దేవుని సన్నిధి నుండి వేరుగా ఉన్నావా, దేవుని సన్నిధిలో నుండి వేరైపోయావా, దూరం అయిపోయావా?
అది నీకు మంచిది కాదు. దేవునికి స్తోత్రం. గమనించండి, అన్ని విషయాలలో మనం మేలు పొందాలి అని అన్నా దేవుని సన్నిధిలోనే మనం ఉండాలి. అందుకే రాజైన దావీదు దేవుని సన్నిధిని వదిలిపెట్టుకోలేదు. వాస్తవానికి ఆయన బిజీగా ఉండాలి, కారణం మహారాజు, లక్షలాది మంది సైన్యం కలిగిన రాజు, గొప్ప కుటుంబం కలిగిన వాడు, ఎప్పుడూ ఆయన హడావుడిగా ఉండాలి. అయినప్పటికీ అవన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో గడపటానికి, దేవుని సన్నిధిలో మనం చేయడానికి అతను వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అనేకులు దేవుని సన్నిధిలో గడపకుండా బిజీ అయిపోతున్నారు. చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా అండి, కనీసం ఆదివారం ప్రభు సన్నిధిలో గడపట్లేదు, అంతా హడావుడిగా ఉంటున్నారు. అది నీ జీవితానికి ఎంతైనా మంచిది కాదు. దేవునికి స్తోత్రం. 16వ కీర్తన 11వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందంట, ఆయన చేతిలో సుఖాలు ఉన్నాయంట. అవును, దేవుని సన్నిధిలోనే నీకు సంతోషం దొరికేది, దేవుని సన్నిధిలోనే సుఖానుభవం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు ప్రిల్లర దేవుని సన్నిధి అని అంటే ఎంపర్లాడేవాడు, సమయం అతనికి తెలిసేదే కాదు. అందుకే అంటాడు 23వ కీర్తన 6వ వచనంలో, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. దేవుని మందిరంలో నివాసం చేసే అనుభవం నీకుందా? అలా ఉంటే నీ వెంట కృపాక్షామములే వస్తాయి. అలాంటి స్థితి నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ రాజైన దావీదు అంటున్న మాటలు, యెహోవా నా దేవా ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడని, నా ఇల్లు ఏమాత్రపుది అంటాడు. ఇల్లు అంటే తన కుటుంబం. దేవుడు దావీదుని హెచ్చిచ్చాడంట, హెచ్చైన అనుభవంలోనికి తెచ్చాడంట. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రిల్లరి మాటలు. వాస్తవమే, రాజైన దావీదు ఒకప్పుడు చాలా సామాన్యుడు, సాధారణమైనవాడు, గొర్రెలు కాచుకునేవాడు, గొర్రెలతో ఉండేవాడు, కొండల వైపు, లోయల వైపు, ఎడారుల వైపు, నదుల వైపు అతని ప్రయాణం ఉండేది. గొర్రెల దొడ్డి అనుభవం అతనిది. అలాంటి దావీదు సింహాసనానికి ఎక్కించబడ్డాడు. అంటే దేవుడు అతన్ని హెచ్చించాడు, హెచ్చైన అనుభవానికి తెచ్చాడు. దేవునికి స్తోత్రం. అవును ప్రిల్లరా, మన దేవుడు హెచ్చించేవాడు. యేసుక్రీస్తు నామంలో నిన్ను కూడా ఆయన హెచ్చించగలడు, అడుగునున్న నిన్ను పైకి తీసుకురాగలడు. ఆయన జ్ఞానులు సిగ్గుపరచడానికి అజ్ఞానం లేపే దేవుడండి మన దేవుడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను లేపేవాడు ఆయన. పండితులను సిగ్గుపరచడానికి పావరులను లేపేవాడు. గమనించండి ఈ మాటలు, ధనవంతులు సిగ్గుపరచడానికి ఆయన దరిద్రులు లేవనెత్తేవాడు, పెంటకుప్ప మీద ఉన్న బేదల పైకెత్తేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ఈ మాటలు, దావీదును అలాగే హెచ్చించాడు. ఈరోజు నిన్ను కూడా హెచ్చించడానికే దేవుడు ఈ వర్తమానం అందిస్తున్నాడు నీకు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టు ఉండిపోయావా? అభివృద్ధి అనేది నీకు కనిపించట్లేదా? ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఒక ఉన్నత స్థితిలోనికి రాలేకపోతున్నావా? దేవుడిని గొప్ప అవకాశం ఇస్తున్నాడు. గమనించు, దావీదుని హెచ్చించిన దేవుడు మనల్ని కూడా హెచ్చించగలడు. అయితే దావీదు వలె మన జీవితాన్ని మనం
చక్కపరుచుకోవాలి. దావీదు వలె మనం కూడా దేవునికి ఇష్టలుగా ప్రేమైన వారుగా దేవుని సన్నిధిలో గడిపేవారుగా దేవుని అనుసరించేవారుగా దేవుని యొక్క క్రమాలు పాటించేవారుగా దేవుని విధానాల్లో ఉండేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్ర. గమనించండి పిల్లారా, దేవునికి పక్షపాతం లేదు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఎవరినైనా హెచ్చరించగలడు. ఆయన పరిధిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీకు మంచి దినాలు వస్తాయి. మీదటికి మంచి గతి రానివచ్చు అని వాక్కులో చూస్తాం కదా. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, నువ్వు ఆప్రాల్ అన్న స్థితిలో ఉండొచ్చు. ఇప్పటికే అనేక మంది నిన్ను తృణీకరించవచ్చు, వెలు చూపు చూడవచ్చు, నిన్ను పట్టించుకోకపోవచ్చు, నువ్వెంత నీ బ్రతికెంత అనొచ్చు. అయితే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. రాజైన దావీదును హెచ్చించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన నామంలో నిన్ను కూడా హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్ర. గమనించండి ప్రిల్లారా, ఈ మాటలు మన దేవుడు హెచ్చులోనికి తెచ్చేవాడు. ఆయన ఉన్నత స్థలం నుండి చేయ చాచి నీతి అని ఆయన దక్షిణహస్తంతో మన కుడిచే పట్టుకొని మన లేవనెత్తి మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నిలిపేవాడు. దేవునికి స్తోత్రం. రాజైన దావీదుని ఒక ఉన్నత స్థితిలోనికి తెచ్చిన దేవుడు నిన్ను తేడా ఖచ్చితంగా తెస్తాడు. నమ్మే మాటలు, దేవునందు విశ్వాసంతో ఉండు, పరిశుద్ధత కాపాడుకో, భక్తి జీవితంలో ముందడుగులు వేయి, ఆధ్యాత్మికంగా ఎదుగు, రూపాంతరం చెందు. దేవుడు ఏం చెప్పినా అది తూచి తప్పకుండా చేయి, తప్పకుండా నిన్ను కూడా దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రిల్లారా, ఈ మాటలు అతను ఒక ఉన్నత స్థితిలోనికి వచ్చేసాడు. నిజమే, ఒకప్పుడు దావీదు ఆప్రాల్ ఎవరు పట్టించుకున్నారు ఆయన్ని. వాళ్ళ నాన్నగారు కూడా దావీదుని చిన్న చూపే చూశాడు. వాళ్ళ మామగారైన సౌలు కూడా దావీదు విషయంలో ఎలా వ్యవహరించాడో మనం వాక్యంలో తేడతెల్లగా చూడవచ్చు. ఇసచూపు నిలిపాడు. కానీ దేవుడు అతను విడిచిపెట్టలేదండి. దేవుడు అతను పైకి తీసుకొచ్చాడు, అంచులంచులుగా అభివృద్ధి చేశాడు, ఒక ఉన్నత స్థితిలో దావీదుని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. దావీదుకి కావాల్సిన దానికంటే ఎక్కువ దేవుడు ఇచ్చేసాడు. ధనధాన్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, అట్టైశ్వర్యాలు, వెండి బంగారాలు, వజ్ర వైడూర్యాలు దావీదుకి ఇచ్చేశాడు దేవుడు. సింహాసనంగా అధికారం ఇచ్చాడు. ఇశ్రాయేలులపై దావీదు గారు ఒక ఉన్నత స్థితిలో వాళ్ళపైన ఉన్నాడు. ఇశ్రాయేలుకి దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు అనంటే, కేవలం దేవుడు ద్వారానే, దేవుడని యెహోవా ద్వారానే. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు. రాజైన దావీదుని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను కూడా పైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులు తొక్కివేయచ్చు, మనుషులు అణచివేయచ్చు, మనుషులు పైకి రాకుండా నిన్ను అణచిపెట్టి ఉండొచ్చు. కానీ దేవుడు అణిచేవాడు కాదు, దేవుడు తొక్కేవాడు కాదు, దేవుడు కింద పడేసేవాడు కాదు. ఖచ్చితంగా ఆయన పైకి తీసుకొస్తాడు నిన్ను. ఈ మాటలు బట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్రత కలిగి ఉండు. నీకంటూ దేవుడు గొప్ప సమయాన్ని సిద్ధపరచాడు. ఒక ఉన్నత స్థితిలోనికి, ఉన్నత స్థాయిలోనికి నువ్వు రాబోతున్నావు. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు. దేవుడు దావీదుని హెచ్చించాడు. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి పిల్లారా. ద్వితీయదేశకాండం 28:1 చూస్తే, దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో వారిని దేవుడు హెచ్చిస్తాడంట. దేవునికి స్తోత్రం. దేవుని మాట నువ్వు శ్రద్ధగా విను,
దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. కొంతమంది దేవుని వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉండదు, నిర్లక్ష్యంగా వింటూ ఉంటారు, అశ్రద్ధగా వింటూ ఉంటారు, అనాలోచనతో ఉంటూ ఉంటారు, నిద్రామత్తుతో ఉంటూ ఉంటారు, దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోరు, చక్కగా ఆలకించరు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విను, అది నీకు మంచిది. ఈ సృష్టిని దేవుడు ఎలా చేశాడు? ఆయన నోటి మాట ద్వారా, అనగా వాక్యం ద్వారానే చేశాడు. ఆయన భూమి శూన్యంగాను నిరాకారంగా ఉంది, దీన్ని అందంగా రూపుదిద్దాడు. నరుడు నివసించడానికి నివాస స్థలంగా, మనుషులందరూ ఉండటానికి యోగ్యమైనటువంటి ప్రదేశంగా ఈ లోకాన్ని దేవుడు తయారు చేశాడు తన మాట ద్వారా. దేవునికి స్తోత్రం. అలాంటి మాటని నువ్వు వినవా, దేవుని మాటకి లోబడవా, దేవుని మాట ప్రకారంగా నీ జీవితాన్ని మార్చుకోలేవా? అలా కాని పక్షంలో ఖచ్చితంగా శాపానికి గురైపోతాను, నష్టానికి గురవుతావు, బలహీనతకి గురవుతావు, అనేకమైనటువంటి శ్రమలకి శోధనలకి ఖచ్చితంగా గురవుతావు. దేవుని మాటని ఊపిరిగా చేసుకుని బ్రతుకు, అది నీకు మంచిది, అది నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఈ మాట ద్వారానే ప్రిల్లరా, మనం ఏమైనా పొందగలం దేవుని నుండి, ఏదైనా సాధించగలం, ఏమైనా సంపాదించగలం దేవుని నుండి. కనుక దేవుని మాటని శ్రద్ధగా వినాలి, దేవుని మాట ప్రకారంగా నడుచుకోవాలి, దేవుని మాటలను హృదయంలో భద్రపరచుకోవాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి, దేవుని వాక్యానుసారంగా ఫలించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని తలబోసుకోవాలి, దేవుని వాక్యాన్ని నెవరేసుకోవాలి, దేవుని వాక్యం ద్వారానే నిన్ను నీవు దిద్దుకోవాలి. ఈ వాక్యమే నిన్ను బ్రతికించేది, ఈ వాక్యమే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీకు నెమ్మది కలిగించేది. దేవునికి స్తోత్రం. దావీదు గారు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టలేరు. దేవుని వాక్యం అంటే దావీదుకి పిచ్చి అంతే. ఈ వాక్యానికి బాగా అలవాటు పడిపోయాడు. ధర్మశాస్త్రం అంటే శిరస్సు ఉంచుతాడు, దేవుని ఆజ్ఞలు అంటే, దేవుడి కట్టడాలు అంటే అతను ప్రాణమైనా సరే ఇచ్చేస్తాడు అంతే. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు దావీదుని హెచ్చించాడు. ఈరోజు దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా నిన్ను కూడా హెచ్చిస్తాడు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యానికి విధేయత చూపిస్తే ఖచ్చితంగా దేవుడు ఒక ఉన్నత స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. బలహీనుణ్ణి బలవంతుడిగా మార్చేది ఈ వాక్యమేనండి, అపవిత్రుల్ని పవిత్రులుగా మార్చేది ఈ వాక్యమే, వెర్రివారిని మహాజ్ఞానులుగా చేసేది ఈ వాక్యమే, చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించి వెలుగుతో నింపేది ఈ వాక్యమే, పరలోక ఆశీర్వాదాలన్నీ పొందుకునేలాగా చేసేది ఇదిగో ఈ వాక్యమే, దేవుని వాక్యమే. అటువంటి వాక్యం అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. పాటలు అప్పుడు బాగానే ఉంటారు, చప్పట్లు కొడతారు, ఏదో ఉజ్వజ్వాల రగిలిపోయినట్లుగా ఊగిపోతూ ఉంటారు. అదే వాక్యం చెప్తున్నప్పుడు ఒళ్ళు మనసు దగ్గర పెట్టుకొని వినరు చాలామంది. పాటలు కాదు నిన్ను బతికించేది వాక్యం, పాటలు కాదు నీకు మేలు చేసేది వాక్యమే. దేవునికి స్తోత్రం. వాక్యం ద్వారా నీ జీవితాన్ని దేవుళ్ళో కట్టుకోవచ్చు, దేవుళ్ళో కట్టుకోవచ్చు. గమనించండి ప్రిల్లారా, వాక్యం అనేది నీకెప్పుడూ కూడా ప్రాముఖ్యమైనది. చదువుతున్నావా? ప్రతిరోజు కూడా ఈ వాక్యాన్ని చదువుతున్నావా? దేవరాత్రాలు ఈ వాక్యం మీద మనస్సు పెట్టుకొని ధ్యానం చేస్తున్నావా? అలా నువ్వు ఉంటే నీ మార్గాన్ని వర్ధిలో చేసుకుంటావు. నువ్వెక్కడ అడుగు పెట్టినా నీ అడుగల నేతిలో పడిద్ది పరిశుద్ధాత్మ ప్రవాహం, అభిషేకం నీ మీదకు వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను హెచ్చించాలి అనంటే దేవుని వాక్యానుసారంగా నువ్వు నిలబడాలి, దేవుని వాక్యానుసారంగా నువ్వు స్థిరపడాలి, బలపడాలి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు
నీ ముందు పెట్టుకోవాలి. నువ్వేమి చెయ్యగాక, నువ్వు వివాహం చేస్తున్న వాక్యానుసారంగానే అది చేయాలి, నువ్వు ఇల్లు కట్టుకున్న వాక్యానుసారంగానే చేయాలి, నువ్వు ఉద్యోగం చేసిన వాక్యానుసారంగానే చేయాలి, నువ్వు ఈ లోకంలో ఏమి చేసినా సరే అది వాక్యానుసారంగా ఉండి ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా కాని పక్షంలో నువ్వేమీ సాధించలేవు అని అంటారు. నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు, దేవుని వాక్యానికి వేరుగా ఉండి నువ్వేమన్నా చేయడానికి ప్రయత్నం చేసావా? ఖచ్చితంగా ఖచ్చితంగా నీకు అది కీడే అవుతుంది. దేవుని వాక్యం నీకు ప్రాముఖ్యమైనది ప్రిల్లారా. అందుకే దేవుడు ఎటు చూసిన ఈరోజు వాక్యం పడేలా చేస్తున్నాడు. గృహ కుడికల ద్వారా వాక్యం, సంఘ కుడికల ద్వారా వాక్యం, వీధి స్వార్థ కుడికల ద్వారా వాక్యం, సభల ద్వారా వాక్యం, మహాసభల ద్వారా వాక్యం, టెలివిజన్ ద్వారా వాక్యం, ఎంతోమంది సేవకులు సేవకురాలు దేవుణ్ణి ఎరిగిన బిడ్డల వాక్యాన్ని విరదలుతున్నారు. ఆ వాక్యాన్ని నేరుగానే వృద్ధిలోకి తీసుకో. అప్పుడు నువ్వు పాపం చేయలేవు, అప్పుడు నువ్వు అపవిత్రంగా ఉండలేవు. ఖచ్చితంగా నీ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుళ్ళలో కట్టుకోగలవు. దేవునికి స్తోత్రం. ఇంకెంతో కాలం మనం ఉండవండి ఈ భూమి మీద. ప్రభు రాకడ సమీప అయిపోయింది. దేవుడు తన కోసం తన భక్తుల్ని పోగు చేసుకుంటున్నాడు. ఆయన ఏర్పరచుకున్న బిడ్డల్ని ఆయన భద్రపరచుకుంటున్నాడు. యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉంది, మన పోకడ సమీపంగా ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, బంధులో ప్రాణం ఉండగానే బ్రతుకు మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. రేపు నీది కాదు, ఈరోజు ఉండటమే గగనం. కనుక దేవుని వాక్యాన్ని నువ్వు సర్దిగా ఆలకించు. వాక్యం అంటే ఎవరో కాదు, మనకు తెలుసు దేవుడే కదా. యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఏముంది? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవునితో ఉండేను, వాక్యం దేవుడై ఉండేను. వాక్యమే మన దేవుడు. వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినట్టే. వాక్యానుసారంగా నువ్వు నడిస్తే దేవునికి అనుకూలంగా పూర్తిగా నడిచినట్టే. దేవునికి స్తోత్రం. రాజైన దావీదు ఇదేనండి చేసిన పని. దేవుని వాక్యాన్ని తన జీవితాన్ని దేవుడిలో కట్టుకున్నాడు. అందుకే దావీదు చేసినటువంటి ఒక చిన్న పాపంలో ఎంత పశ్చాత్తాపడ్డాడు, ఎంత అల్లాడిపోయాడు, ఎంత ఏడ్చాడు, తన కన్నీళ్ళకి పరుపు కొట్టుకుపోయింది, అంతగా పశ్చాత్తాపడ్డాడు. కారణం ఏంటి అని అంటే దావీదుకి వాక్యం బాగా తెలుసు. దేవుడు పాపం చేసిన వారు సహించలేడు, పాపాన్ని ఆయన తట్టుకోలేడు. ఆయన వద్ద ఏ చెంచులత్వం లేదు, చీకటి లేదు, ఆయన నోట ఏ కపటం లేదు. కనుక మనం కూడా ఖచ్చితంగా ప్రిల్లారా వాక్యాన్ని అనుసరిస్తూ బ్రతకాలి, అనుసరిస్తూ బ్రతకాలి. దావీదు చేసిన పాపం కంటే ప్రిల్లారా దావీదు పశ్చాత్తాపడిందే ఎక్కువ. అందుకే దేవుడు దావీదుకి తిరిగి సర్వస్వాన్ని మరల ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రతిరోజు ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటారు క్రైస్తవులు అని చెప్పుకుంటూ, గుడికి వెళుతూ కూడా, ప్రార్థన చేస్తూ కూడా ఏదో ఒక పాపం, దేవుని ఎరిగి కూడా ఏదో ఒక పాపం చేస్తున్నారండి. అందుకనే ఇటువంటి వారి గురించే యేసుక్రీస్తు నామం అన్ని లేదా దోషులు పాలవుతుంది. యేసు ప్రభు మరలా సిలువేయబడుతున్నాడు, ఆయన గాయాలు తిరిగి రేపుతున్నారు వీళ్ళు. దిద్దుకో, దేవుని వాక్యం ద్వారా నిన్ను నువ్వు దిద్దుకో, సరిచేసుకో, దేవునికి అనుకూలంగా పూర్తిగా మనసుబడు. దావీదుని హెచ్చించిన దేవుడు ఈరోజు నిన్ను హెచ్చిస్తాడు. ఈ సందేశం ద్వారా నీలో దైవికమైన స్పందన యేసునామలో వచ్చునుగాక. నీ కుటుంబం అంతా యేసునామలో తండ్రిని దేవుని వాక్యానుసారంగా మలచబడునుగాక. ఆమేన్ తండ్రి. నీ వాక్యం నాలో ఉంచుతాను ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు తన వాక్యాన్ని నీలో ఉంచుతాడు. నీ ఇంటి నిండా వాక్యాన్ని పెట్టుకో. ఏమేమో ఫోటోలు, కొంతమంది సినిమా యాడర్ల ఫోటోలు పెడతా ఉంటారు, కొంతమంది స్పోర్ట్స్ మెన్ల ఫోటోలు పెడుతూ ఉంటారు,
కొంతమంది వాళ్ళ వాళ్ళు పుట్టోళ్ళు పెడుతూ ఉంటారు. కాదు కాదు, దేవుని వాక్యాలు పెట్టుకో. నీ ఇంట్లోనికి దేవుని వాక్యాన్ని రానివ్వు, నీ కుటుంబంలోనికి దేవుని వాక్యాన్ని రానివ్వు, నీ హృదయంలోనికి దేవుని వాక్యాన్ని రానివ్వు. అది నిన్ను హెచ్చిస్తుంది, నీ జీవితాన్ని సైతానికి అందకుండా దేవుని చేతుల్లో భద్రపరిచింది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. రాజైన దావీదు అందుకే ప్రిల్లారా అంతగా ఆయన హెచ్చించబడ్డాడు. ప్రతిరోజు పరిశీలించేవాడు అంతే. అతను ఏమి చేయగాక అది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది చూసుకుంటాడు. అందుకే 34:4 మనం చూస్తాం, రాజైన దావీదు యెహోవాద విచారం చేసేవాడు. ప్రతి విషయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుని అడుగుతూ ఉండేవాడు. మరి నీ పరిస్థితి ఏంటి? దేవుని వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యానుసారంగా నువ్వు ఆరాధన చేస్తున్నావా? దేవుని వాక్యానుసారంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? దేవుని వాక్యానుసారంగా పరిచర్య చేస్తున్నావా? దేవుని వాక్యానుసారంగా కీర్తనలు పాడుతున్నావా? దేవుని వాక్యానుసారంగా అర్పణలు అర్పిస్తున్నావా? దేవుని వాక్యానుసారంగా సంఘానికి క్షేమాభివృద్ధి నీ వంతులో నువ్వు కలిగిస్తున్నావా? దేవుని వాక్యానుసారంగా నీ కుటుంబాన్ని దేవుళ్ళలో కట్టుకుంటున్నావా? దేవుని వాక్యానుసారంగా నువ్వు అభివృద్ధి పదంలో నడుస్తున్నావా లేదో ఒకసారి ఆలోచించు. ఈ సమయంలో సేవకులకు కూడా నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రకటించడం మనందరికీ మంచిది. కొంతమంది కల్పితాలు చెప్పేస్తున్నారు, సొంతగా కొన్ని అనుకుని వీళ్ళే పలుకుతున్నారు. అది మంచిది కాదు, అలాంటి స్థితి ఎప్పటికీ మంచిది కాదు. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, వచ్చే ఎపిసోడ్లో ఆ మాటలు తప్పనిసరిగా మన అందం. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ముద్రించి మనందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధులు, మీ స్తోత్రాలు. ఇతబడిన ఈ మాటలు మా హృదయాలు ముద్రించి భద్రపరిచి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని తోడు ఆశీర్వాదాలు హెచ్చింపు ఎప్పుడు మాతో ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ అందరూ గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనములు. సర్వోన్నతుని వాక్కులు అను ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించారు కదూ. దైవజనుల మోజెస్ గారు చెప్పిన వర్తమానాన్ని విన్నారు కదూ. మంచిది. దేవుని మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా జీవించి ఫలించుదురుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్పాన్సర్ చేయమని దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తే తప్పక చేయండి. గమనించండి, ప్రతిరోజు మా మందిరంలో ప్రార్థన బృందం వారు 12:30 నుంచి 3 వరకు అవసరతలో ఉన్నవారి కొరకు, మరి మమ్మల్ని ప్రార్థన సహాయం కోరిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థనలు మాకు తెలియచేయండి. మీ కానుకలు మరియు మీ ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా ఫాస్టర్ సిహెచ్ మోజెస్ గారు, చిలకప్రసాద్ వీధి, ఇందిరాగాంధీ స్టేడియం వెనుక, పాతగిరిపురం, విజయవాడ 10, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నెంబర్ 9849131674. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.